క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ కబంద హస్తాల నుండి ప్రభుత్వ రంగాన్ని వ్యాపార రంగాన్ని కాపాడుకుందామంటూ చింతలపూడి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘ నేతలు సిపిఐ ఆఫీస్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాకి సిఐటియు నాయకులు ఎస్ కుమార్ అధ్యక్షత వహించగా వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షులు ఎస్కే కాళేశ, ఏఐకేకేఎస్ నాయకులు డి రంగనాథ్ మాట్లాడుతూ దేశ ప్రజా చెమట రక్తంతో నిర్మితమైన ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని, రాష్ట్రానికి తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోని నిలబెట్టుకుందామని, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాడతామని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, అలాగే వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా సేవ్ ఇండియా కార్యక్రమం చేసిన కార్మిక సోదరులకి, రైతు సంఘానికి, అందరికీ వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ మనందరికీ తెలుసు, గత 9 మాసాల నుంచి దేశ సరిహద్దుల్లో ఢిల్లీకి 3 జాతీయ రహదారుల్ని దిగ్బంధం చేస్తూ లక్షలాది మంది రైతాంగం మోడీ తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయ్యా మోడీ గారు, ఈ దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా రైతుల్ని రైతుల మీద క్రమంగా ఒక వినాశనకర పరిస్థితులు అంచుకు ఎత్తివేయబడింది. అప్పులు ఎవరైపోయి 15 మంది ప్రధానమంత్రి గతంలో పరిపాలిస్తే ఎంత అప్పు చేశారో, ఎంత అప్పు చేశారు. దాదాపు 10 మాసాల నుంచి రైతాంగం ఈరోజు చిన్న పోరాటం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడలేదంటే ఇంతటి దుర్మార్గుడైన మానవుడు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేడు. ఈనాడు ఆయన పరిస్థితి ఎలా తయారైందంటే ఒకటే నాయకుడు, ఒకటే దేశం, ఒకటే పార్టీ, ఒక హిట్లర్ లాగా ఆయన ఆలోచన మారిపోయింది. అందుకే దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మొత్తం ఒక వేది మీదకి వచ్చేస్తున్నాయి. లేకపోతే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, భారతదేశంలో కార్మికులు, రైతులు పోరాడి సాధించుకున్న హక్కులు పూర్తిగా ఆయన మింగేసే పరిస్థితిలోకి వచ్చేసాడు. ఒక అనకుండా తయారయ్యాడు. అందువల్ల ఈ ప్రజాకర్షక ప్రధానిని దింపడానికి జరిగేటటువంటి ముందు ముందు పోరాటాల్లో రైతాంగం, కార్మికులు అంతా ఒక దాటి మీద వచ్చి రాబోయే ఎన్నికల్లో కూడా ఇతన్ని ఓడించకపోతే భారతదేశానికి మనుగడ లేదని మీకు అంతకు నేను మనవి చేస్తా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ ప్రజా సంఘాలు